పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ రెస్టారెంట్కైనా వెళ్ళొచ్చు, నాకు అలాంటి పర్మిషన్ ఉంది నా దగ్గర. మా డాడీ పోలీస్ ఆఫీసర్, నేను విచ్చలు విడిగా తిరగచ్చు, అంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు అనుమతి ఉంది, మా డాడ్ దగ్గర నుంచి అలాంటి పర్మిషన్ ఉంది. నీ ఇష్టం రా, ఈ లైఫ్లోనే నువ్వు ఎంజాయ్ చేయి, ఏమన్నా చేయి, ఏదైనా అడుగు, నీకు అలాంటి హక్కు ఉంది, నా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మా డాడీ మంచి డాక్టర్, ఈ పెద్ద హాస్పిటల్కి నాకు పర్మిషన్ ఉంది, ఏ టైంలో అయినా రావచ్చు, నేను ఎవరి మీదనైనా అధికారం చెలాయించవచ్చు, అన్నిటికీ నాకు పర్మిషన్స్ ఉన్నాయి. ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా ఈమె నాకు భార్య కాబట్టి ఆమె మీద అన్ని అథారిటీస్, అన్నీ తిట్టడానికి, కొట్టడానికి, ఆమెను ఏలడానికి, ఆమెను నా కస్టడీలోనికి, నా ఆధీనంలోనికి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నా పిల్లల్ని తిట్టడానికి, కొట్టడానికి, వాళ్ళని భయపెట్టడానికి, పోషించడానికి నాకు పర్మిషన్ ఉంది, నాకు అలాంటి అధికారం ఉంది. నేను నర్సుగా జాబ్ చేస్తున్నాను కాబట్టి నా కుటుంబం అందరికీ, నా ఫ్యామిలీ అంతటికీ ఫ్రీ చెకప్ పర్మిషన్ ఉంది, ఎందుకంటే నేను ఎంప్లాయీని కాబట్టి, ఆ హాస్పిటల్లో చేస్తున్నాను కాబట్టి. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నేను ఏ జాబ్కైనా పర్మిషన్ ఉంది, నేను రేషన్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది. ఈ లోకంలో నేను విచ్చలు విడిగా తిరగడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి నాకు పర్మిషన్ ఉంది, అలాంటి అధికారము, అథారిటీ నా దగ్గర ఉంది అని ఈ రోజుల్లో చాలామంది పర్మిషన్స్తో విచ్చలు విడిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆ ప్రాణాన్ని పెట్టిన నేను, నీకు ప్రాణాన్ని పోసిన, ఆయుష్ను పోసిన నేను, నీ శరీరాన్ని చేసిన నేను, నీ ప్రాణానికి పర్మిషన్ ఉందా నా దగ్గర? నా దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ పొందుకున్నావా? నా దగ్గర నుంచి ఆ ధైర్యాన్ని, ఆ హక్కును నువ్వు పొందుకున్నావా? ఆధార్ కార్డు నీ దగ్గర ఉందా? హెవెన్ కార్డు నీ దగ్గర ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే నీ తల్లిదండ్రుల్లో నిన్ను కాపాడే పర్మిషన్ ఉందా? నిన్ను రక్షించే పర్మిషన్ నీ తల్లిదండ్రుల్లో ఉందా? వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళు నీకోసం కనిపెట్టుకొని కూర్చుంటారు, నీకోసం చింతిస్తారు, నీకోసం ఎంతో ఆలోచిస్తారు, ఏడుస్తారు, బాధపడతారు, కానీ వాళ్ళు నిన్ను రక్షించలేరు, చెడు వ్యసనం నుంచి రక్షించలేరు. ఈ రోజులో ఎంతమంది మత్తుకు అడిక్ట్ అయిపోతున్నారు, చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోతున్నారు. వాటి నుంచి విడిపించే అంత అథారిటీ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావా? అధికారం నువ్వు పొందుకున్నావా అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశము, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 68:20 వచనంలో దేవుడు అంటున్నాడు, మరణము తప్పించుట యెహోవా వశము, పాపం నుంచి విడిపించుట యెహోవా వశము, చెడు వ్యసనాల నుంచి విడిపించుట యెహోవా వశము, చెడు బానిసత్వం నుంచి, మత్తు బానిసత్వం నుంచి, చెడు వ్యసనాల నుంచి, అత్యాచారాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి విడిపించుట యెహోవా వశము. అది ఎవరి వశమో లేదు, అది ఎవరి ఆధీనం లేదు, ఎవరి అథారిటీ లేదు. ఏమో ఒకవేళ దేవుడు నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయనకు, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన దేవుడు ఒక్కడే కాబట్టి, తండ్రి నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు అని కేకలు పెట్టినప్పుడు దేవుడు దేవదూతలు పంపిస్తాడు. దేవదూతలు వచ్చినప్పుడు నీ దగ్గర హెవెన్ కార్డు లేదు. ఈ లోకంలో నువ్వు ప్రతి షాపింగ్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆధార్ కార్డు చూపిస్తావు, పాన్ కార్డు చూపిస్తావు. హల్లెలూయా. దేవదూతలు నీ దగ్గరకు వచ్చినప్పుడు హెవెన్ కార్డు నీ దగ్గర లేకపోతే, ఇతడు మా మనిషి కాదు, ఇతడు మా వ్యక్తి కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కానే కాదని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అగ్నిల నుంచి లాగే పర్మిషన్ దేవునికి మాత్రమే ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాణంని తప్పించే అథారిటీ ఆయన వశంలో ఉంది. నువ్వు నరకంలో పడకుండగా, ఆ సాతాను చేతిలో పడకుండగా, ఆ సాతాను బానిసంలో పడకుండగా కాపాడే అథారిటీ, అలాంటి అధికారము దేవునికి మాత్రమే ఉంది, అది దేవుని ఆధీనంలో మాత్రమే ఉంది, దేవునికి మహిమ కలుగును.
గాక. కాబట్టి నీ ప్రాణాన్ని తప్పించేది దేవుడు, నీ ప్రాణాన్ని ఆ యొక్క అగ్ని గుండంలో పడకుండా తప్పించేది దేవుడు, చెడు ఆలోచనలు రాకుండా తప్పించేది, విడిపించేది దేవుడు. అత్యాచారం జరగకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు జర్నీలో వెళుతున్నప్పుడు, ఒంటరిగా వెళుతున్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, మత్తులో మునిగిపోయినప్పుడు, పాపంలో మునిగిపోయినప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు కాపాడేది దేవుడు మాత్రమే. అది దేవుని వశంలో ఉంది, కానీ ఏ అధికారులు, ఏ మనుషులు నిన్ను కాపాడలేరు, నిన్ను విడిపించలేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు డైవర్స్ అయిపోతాము, కుటుంబాలలో శాంతి సమాధానం లేదు. అలాంటి వారిని ఎవరైనా మంచి మాటలు చెప్పి, మంచి ఆలోచనలు చెప్పి, మంచి ఉపదేశము చెప్పి ఆ కుటుంబాలను రక్షిస్తున్నారా, కాపాడుతున్నారా, ఆదుకుంటున్నారా? అలాంటి పర్మిషన్ను దేవుని దగ్గర నుంచి పొందుకున్నావా? లక్షల మంది, లక్షల మంది ఎక్కువగా ఈ రోజుల్లో ఎఫైర్స్ ఎక్కువగా ఉండిపోతున్నాయి. ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. భార్య ఉండగానే భర్త, భర్త ఉండగానే భార్య, ఎన్నో వివాహాలు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఏది నిన్ను కాపాడుతుంది? ఆ మత్తు నుంచి ఏది నిన్ను విడిపిస్తుంది? ఏది నిన్ను చేయిపట్టి నడిపిస్తుంది? ధనమా, డబ్బువా, ఆస్తియా, మనుషులా, లేదంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నావే, నీ బ్యాక్గ్రౌండ్ నిన్ను రక్షిస్తుందా? ఏ స్నేహితులు నీ కష్టాల్లో నిన్ను ఆదుకుంటున్నారు? ఏ భార్య భర్తలు నీ చెడు వ్యసనాలు లోపల, హృదయం లోపల ఆ యొక్క ఆలోచనల్ని ఎరిగి వాటిని తప్పిస్తున్నారు? ఏ కుటుంబము ఆ కూతుర్లోని కుమారులను రక్షించుకుంటున్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏది కాపాడుతున్నాయి ఈరోజు? నువ్వు వెళ్తున్న వెహికల్సా? నువ్వు ఉంటున్న మంచి పొజిషనా? నువ్వు తీసుకుంటున్న మంచి ఫెసిలిటీసా? నువ్వు జాగ్రత్త పడుతున్న మంచి ఆహారం కాపాడుతుందా? రెంచ్ కార్ కాపాడుతుందా? నిన్ను నీ ఇల్లు కాపాడుతుందా? నిన్ను లేదంటే నీ సెక్యూరిటీ నేను కాపాడుతున్నాడా? హల్లెలూయా. ఏది కాపాడుతుంది? ఏది నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది? ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద రోజుకి ఎన్నో అత్యాచారాలు, న్యాయం జరుగుతున్నట్టే జరుగుతుంది, కానీ మరలా అన్యాయం జరుగుతుంది, మరలా ఆక్రమిస్తుంది, మరలా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నీ జీవితాలను కాపాడుతున్నారు? ఎవరు నిన్ను ఆదుకుంటున్నారు? ఎవరు రక్షిస్తున్నారు? అలాంటి అథారిటీ ఈ భూమి మీద లేదు, కానీ దేవునికి ఒక్కడికి మాత్రమే ఉంది. లూకా సువార్తలో పరిసయ్యులతో దేవుడు అంటాడు, పాపములు క్షమించుట, ఒకరిని పాపములు క్షమించుట, వాడిని స్వస్థపరచుట అంత సులభమా అంటున్నాడండి. అది ఎవరికి ఉందంట అంటే, అధికారము మనుష్య కుమారునికి మాత్రమే, దేవుని కుమారునికి మాత్రమే ఉంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు గాక. లూకా సువార్తలో చెప్తా ఉంటాడు, పక్షవాయువు గలవానితో నువ్వు నీ మంచం ఎత్తుకొని పొమ్మంటుంటే, కొందరు శాస్త్రులు, చాలామంది అక్కడ ఉంటున్న శాస్త్రులు పరిసయ్యులు అంటాడు, దేవునికి ఒక్కనికే కదా అలాంటి అధికారం ఉంది. ఇతడేవాడు అంటే మన దేవుణ్ణి, మన యేసయ్యని దేవుడని ఎరగక కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నాడు ఇతనికి ఎలాంటి అధికారం ఉంది అంటున్నాడు దేవుడు. అందుకే 23 వచనంలో అంటున్నాడు, 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం అంటున్నాడు, నీ పాపములను క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని పొమ్మని చెప్పుట అంత సులభమా? అయితే పాపములను క్షమించుటకును భూమి మీద మనిషి కుమారునికి మాత్రమే అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అలాగే కీర్తనల గ్రంథంలో 127వ అధ్యాయము 1వ వచనం 2వ లైన్లో ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవాడు మరి మేలుకొనుట వ్యర్థము అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంటే పట్టణము అనంటే ఏంటి? గృహాలని దేవుడు కాపాడతాడా? ఇల్లులను కాపాడతాడా? మట్టితో కట్టిన ఇల్లులను కాపాడతాడా? సిమెంట్తో కట్టిన ఆ గృహాలను కాపాడతాడా? పట్టణంలో నివసిస్తున్న మనము, నువ్వెంత సెక్యూరిటీ పెట్టినా, నువ్వెంత జాగ్రత్తలు చెప్పినా, నువ్వెంత మందిని నీ కుమారుల కుమార్తెల వెంట సెక్యూరిటీని పంపిస్తున్నా, అది దేవుని వశంలో లేకుండగా, మనిషిని వశంలో ఉంటే ఏ మనుషుడు ఏ సెక్యూరిటీని కావాలని నీ కుమారులు కుమార్తెల వెంట పంపిస్తున్నావో, ఏ ప్రొటెక్షన్ ఇస్తున్నావో అదంతా వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు అండి. దేవునికి మహిమ కలుగుగాక. బ్రెంచ్కార్ అంటారండి, బ్రెంచ్కార్లు ఎంతమంది చనిపోతలేరు? బస్సెస్ అంటున్నారు, బస్సెస్లో వెళ్తుంటే ఎన్ని అత్యాచారాలు జరగట్లేదు?
వెహికల్స్ ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది, నా కుమార్తె క్షేమంగా వెళ్ళొస్తుంది, ఆటోలు నమ్మడానికి లేదనుకుంటున్నారు, కానీ ఎంతమంది స్కూటీ మీద వెళ్తున్న వారిని అత్యాచారం జరిగించట్లేదండి. యెహోవా ఆ పట్టణాన్ని కాపాడకపోతే, ఆ మనుషులను కాపాడకపోతే, ఆ జీవితాలను కాపాడకపోతే, ఆ పాపం నుంచి విడిపించకపోతే, చీకటి జీవితాల నుంచి విడిపించకపోతే, ఆ కుటుంబాలను రక్షించకపోతే, ఆ కుటుంబం ఆదుకోకపోతే, ఆ కుటుంబాన్ని రక్షిస్తున్న కావలివాడు కానీ, యజమానుడు కానీ, ఆ వెహికల్స్ కానీ, వాటిని తయారు చేస్తున్న ఎవడైనా సరే, అవన్నీ వ్యర్థమని ఈరోజు దేవుడి వాక్యము మనకు బోధిస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు కూడా అంటున్నాడు 118:6 అంటున్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు గనక నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అంటున్నాడండి. దావీదు గొప్ప రాజు, ఆయనకు ఎంతోమంది దాసులు ఉంటారు, ఎంతోమంది పనికత్తెలు ఉంటారు, పనివారు ఉంటారు, ఎంతో సైన్యం ఉంటుంది, ఎంత ప్రొటెక్షను, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, వేలు. ఆ దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షంలో ఉన్నాడు గనక నేను భయపడను అంటున్నాడండి. హల్లెలూయా, నరులు నన్నేం చేస్తారు, నరుల ఆలోచనలు ఏం చేస్తారు, అందరూ ఆయన వశంలో ఉన్నారు, అందరూ ఆయన అధికారంలో ఉన్నారు, అందరూ ఆయన పాలించే పరిపాలకుడు, ఆయన యజమాని, ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త. ఆ మనుషులు నన్నేం చేయగలరు? రోడ్ మీద వెళ్తున్న ఆ వెహికల్స్ కానీ, వాళ్ళు నడుపుతున్న ప్రతి విషయం కానీ, అన్ని దేవుని వశంలో ఉంది. ఏ యాక్సిడెంట్, ఏ చీకటి, ఏ దురాత్మ నన్ను అంటదు, వాళ్ళ ఆలోచనలు నన్నేం చేయలేవు అంటున్నాడండి. హల్లెలూయా. ఇంగ్లీష్లో అంటుంది, ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ విల్ నాట్ ఫియర్, వాట్ కెన్ మ్యాన్ డూ అంటూ మీ అంటున్నాడండి. హల్లెలూయా, దేవుడు నా సైడ్ ఉన్నాడు అంటున్నాడు. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ అంటున్నాడండి, నా పక్కనే ఉన్నాడు, నా అంచులోనే ఉన్నాడు. చాలామంది తల్లులకి చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు, ఆమె కొంగు పట్టుకొని, ఆమె చీర పట్టుకొని, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ. దావీదు అంటున్నాడు, గొప్ప మహారాజు అంటున్నాడు, దేవుడు నా సైడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, ఐ విల్ నాట్ ఫియర్ అంటున్నాడండి. వాట్ కెన్ మ్యాన్ డూ ఇన్ టు మీ అని అంటున్నాడండి. హల్లెలూయా, వాట్ కెన్ మ్యాన్ డూ అన్ టు మీ. అవును, ఏం చేస్తారండి మనుషులు? హల్లెలూయా, అందరూ ఆయన వశంలో ఉన్నారు, అందరూ ఆయన అధికారంలో ఉన్నాడు. అయితే దావీదు దేవుని పర్మిషన్ పొందుకున్న వ్యక్తి అండి. హల్లెలూయా. ఈ లోకానుసారమైన ఆధార్ కార్డుల కంటే, రేషన్ కార్డుల కంటే దేవుని పర్మిషన్ మరి దావీదు దగ్గర ఉందండి. హెవెన్ కార్డ్ దావీదు దగ్గర ఉందండి. హెవెన్ కార్డ్ దావీదు దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. నా పక్షానే ఉన్నాడు దేవుడు అనంటే, ఎవరైతే ఆధార్ కార్డ్, ఎవరికైతే పాన్ కార్డ్, ఎవరికైతే రేషన్ కార్డ్ ఉందో, అన్నింటిలో వాళ్ళకి ఎలా అలౌడ్ ఉంటుందో, అలాగనే దేవుడు నా పక్కనే ఉన్నాడు, నేను దేవుని బిడ్డను అనడానికి. ఎవరు ఎవరు కుమారుడు అనంటే, అతను నా కుమారుడే ఆధార్ కార్డులో చూసి, అతను నా కుటుంబమే అని రుజువు చేస్తాను. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదు గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు నా పక్కనే, నా ఉంచులుకుంటే ఉన్నాడు, నేను ఇలా పిలిస్తే చాలు, నేను ఇలా తలుచుకుంటే చాలు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటున్నాడు అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు హెవెన్ కార్డ్ నీ దగ్గర ఉందా? దేవుని పర్మిషన్ పొందుకున్నావా? దేవుని ధైర్యం నీ దగ్గర ఉందా? ఈ లోకంలో స్వేచ్ఛగా జీవించడానికి, ఆత్మీయంగా జీవించడానికి కానీ, నీకు అన్ని ప్రొటెక్షన్ కానీ, సెక్యూరిటీ కానీ నీకు ఉందా? ఈరోజు ఆలోచించుకోండి. దేవుని మహిమ కలుగునుగాక. 118:7 కూడా ఉంటుంది, యెహోవా నా పక్షంలో ఉండి నాకు సహాయం చేస్తున్నాడు అంటాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. నువ్వు ఆయన పర్మిషన్ పొందుకున్నట్లయితే, తండ్రి ఇదిగో నేను నీ బిడ్డను కదా ప్రభువా, ఇదిగో తండ్రి నీ కుమార్తె, నీ కుమారుని పరలోకపు కార్డు నా దగ్గర ఉంది ప్రభువా, నీ పర్మిషన్ నేను పొందుకునే వ్యక్తిని ప్రభువా అని తలుచుకునే వెంటనే దేవుడు నీకు సహాయం చేయవాడనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించవలసిన అవసరం లేదు. అప్పుడు నీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే, రేషన్ కార్డు ఉంటే, పాన్ కార్డు ఉంటే, అన్నిటికీ నీకు అధికారం ఉంటుంది, అథారిటీ, పర్మిషన్స్ ఉంటే, నువ్వు హాయిగా హ్యాపీగా జీవించవచ్చు. హల్లెలూయా. అలాగనే దేవుడు నీ పక్కనే ఉండి నీకు సహాయం చేయాలంటే దేవుని కార్డు నీ దగ్గర ఉండాలి, దేవుని బిడ్డగా ఉండాలి,
దేవుని కుమార్తెవై దేవుని కుమారుడివై ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఏదైనా సహాయం కోసము, ఏదైనా అనుమతి కోసం ఈ లోకంలో కొన్ని జీవించాలంటే మరి హై ఆఫీసర్ దగ్గరికి, పై అధికారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు పై అధికారి కాబట్టి అతను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? చాలా శుభ్రంగా, చాలా నీట్గా. సరే, నీట్గా లేకపోయినా శుభ్రంగా లేకపోయినా భయభక్తులతో వెళ్తావు. హల్లెలూయా. అతను నీకు సహాయం చేస్తాడంట, అధికారి మంచి వ్యక్తి అంట అని నీకు ఎవరైనా చెప్పినట్లయితే నువ్వు అతని దగ్గరికి ఎలా వెళ్తావు అంటే తగ్గించుకొని వెళ్తావు. అతడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడని ఎంత తగ్గించుకొని వెళ్తావు. ఒకవేళ పోలీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళి భయంతో వెళ్తావు, అయ్యా ఇలా అయింది, ఇలా అయింది అని చెప్పడానికి వెళ్తావు. హల్లెలూయా. మరి వాళ్ళు నీకు కొంత సమయం ఇస్తారు, వాళ్ళు కొద్ది రోజులు నిన్ను నీ పనులు చేయాలంటే కొంచెం సమయం ఇస్తావు. వాటికి నువ్వేం చేయాలి? నమ్మకంతో ఉండాలి, ఆయన చేస్తాడనే విశ్వాసంతో ఉండాలి, ఆయన నీ కార్యం సఫలపరుస్తాడని ఖచ్చితంగా నువ్వు ఉంటావంటే ఈ మనుషులను ఖచ్చితంగా నువ్వు ఎలా నమ్ముతావో, ఎలా కనిపెట్టుకొని ఉంటావో, ఆదరిస్తారని ఎలా భయం భక్తితో వెళ్తావో, ఎలా రెస్పెక్ట్తో వెళ్తావో, ఆయన పైన కూర్చో మన కింద కూర్చొని తగ్గించుకొని ఉంటావో, అలాగే ఓపికతో నమ్మకంతో ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా జాలి పడతాడు, దయ చూపిస్తాడు. తగ్గించుకునే వాళ్ళ ఎడల ఆయన మరి దయగల వారిపైన దయ చూపించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కీర్తన 33:19 వచనంలో ఉంటుంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కొరకు, ఆయన కృప కొరకు, ఆయన జాలి కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుందంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి దేవుడు కూడా? యెహోవా దృష్టి అంట ఆయన కన్ను అంట, ఆయన ఆలోచన అంట, ఆయన మైండ్ అంతా ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎద్దు భయభక్తులు గల వారి మీదనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి భయపడాలంటే చాలామంది ఏదో అనుకుంటారండి, చాలా పెద్ద మినిస్టర్ దగ్గరికే వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది మనుషులు ధైర్యంతో వెళ్తారు, కానీ రెస్పెక్ట్తో వెళ్తారండి, ఒక రెస్పెక్ట్తో వెళ్తారండి, తగ్గించుకొని వెళ్తారండి. సరే అమ్మా అని వాళ్ళు అన్నారంటే సరే ఆయన చేస్తారు, ఖచ్చితంగా సరే అన్నాడు. అంత పెద్ద ఆఫీసర్ అయినా దగ్గర మాట్లాడాడు, ఆయనకు మాట్లాడడానికి టైం లేనప్పటికీ నాకు ఓకే చెప్పాడు అంటారండి. హల్లెలూయా. ఎంత ధైర్యం అనిస్తుంది. ఆయన ఒకవేళ నీకు 1 ఇయర్కి చేసిన, 1 ఇయర్కి నీకు రోడ్లు వేస్తానని చెప్పిన, నీకు పెన్షన్ పెంచుతాను 1 ఇయర్ కన్నా, ఎంత సహనంతో కనిపెట్టుకుంటావండి, ఎంత ఓపికతో ఉంటావు, ఎంత సహనంతో ఆయన చేస్తాడు చేస్తాడనే నిరీక్షణతో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అలాగే దేవుని దగ్గరికి భయభక్తులు అంటే ఏం లేదు, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ తల్లికి, నీ తండ్రికి, నీ కుటుంబానికి రెస్పెక్ట్ ఎలా ఇస్తావో ఆ రెస్పెక్టే భయం అండి. అలాంటి భయంతో భక్తితో ఉన్నట్లయితే, అలాగనే ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన ఖచ్చితంగా నాకు చేస్తానంటున్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచాడంటే ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఒక ఆఫీసర్ నీ గురించి ఆలోచిస్తున్నాడు అంటే సరే అమ్మా అన్నాడంటే అన్నీ నీ గురించి ఆలోచించి ఏమున్నాయో ఏం లేవో ఏంటి ఈమె గురించి అని అన్నీ ఆలోచించి చేయాలనే వాళ్ళు ఓకే చెప్పేస్తారండి. కొంత టైం 1 ఇయర్ లేదంటే 6 మంత్స్ ఇస్తారండి. అలాగే దేవుని కన్ను దృష్టి, ఆయన దృష్టి నీ మీద ఉందంటే నువ్వు మొదటిగా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మాలి, తగ్గించుకోవాలి ఆయన ఎదుట. అప్పుడు నీకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి, ఆయన నీకు మార్గం చూపిస్తాడండి, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసిన త్రోవలు నీకు బోధిస్తాడు, నువ్వు ఎలా తప్పించుకోవాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో, ఇతరులను ఎలా కాపాడాలో కూడా దేవుడు నీకు ఖచ్చితంగా ఆయనకు సహాయం చేస్తాడు. నీ భారం అంతా దేవుడి మీద వేసి అంతే, నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీ ఇరుగులేంటో, నీ ఇబ్బందులేంటో సమస్తము ఆయన మీద వే, ఆయన నీ జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుతాడు. నీ జీవితాన్ని సమస్తమైన అప్పగించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నీ జీవితాలను కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని సమస్తమును ఆయన రక్షిస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన సంరక్షిస్తాడు.
అలాంటి ప్రొటెక్షన్, అలాంటి సెక్యూరిటీ, అలాంటి అనుమతి నువ్వు పొందుకున్నట్లయితే దేవుని మహిమను చూస్తావు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి అపాయం ఏమీ రాకుండా, ఏ తీగలు నీ గుడారము, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ చెడు వ్యసనాలకు, నీ హృదయంలోనికి రాకుండా దేవుడు కాపాడతాడండి. హల్లెలూయా. యెహోవా రబ్బా, యెహోవా షమ్మా, యెహోవా యీరే, ఎబెనెజరే, ఈ నాలుగు కార్స్, ఎవెన్ కార్స్ను పొందుకున్నట్లయితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. స్వస్థపరిచి యెహోవా నేను అన్నాడని, నేను తప్ప మరొక దేవుడు ఎవరు లేరని చెప్పాడని. నన్ను కాపాడే దేవుణ్ణి, స్వస్థపరిచే దేవుణ్ణి, చూచుచున్న దేవుణ్ణి, వినే దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి. తాత్కాలికమైన జీవితం కోసం కాకుండా నిన్ను కాపాడేది, నేను రక్షించేది, నిన్ను ప్రొటెక్షన్ చేసేది, నీకు సెక్యూరిటీ చేసేది దేవుడు మాత్రమే, ఆయన వశంలో మాత్రమే ఉంది. ఆయన పర్మిషన్ను పొందుకున్నట్లయితే, ఆయన అనుమతిని పొందుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మీరు చదివిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితాలు బాగుపడతాయి, మెరుగుపడతాయి, వెలిగించబడతాయి. నీ కుటుంబంలో నీ పిల్లలకు ఒంటరిగా వెళ్ళిన, ఒంటరిగా జీవిస్తున్న, చెడు వ్యసనాల్లో జీవిస్తున్న వాళ్ళకి ఎలాంటి అపాయం రాకుండా, వాళ్ళకు ఎలాంటి చెడు బతుకు బానిసగా కాకుండా, వాళ్ళ జీవితాలను చెడు కొట్టుకుండగా, బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడండి. మీ భారం అంతా యేసయ్య మీద వేసి, మీ భారం అంతా ఆయన మీద వేసి ఆయన సహాయం కోసం కనిపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించినగాక. ఆమేన్.